కరోనా మహమ్మారి పేద ప్రజల బ్రతుకులను ఛిద్రం చేస్తోంది. ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసర ధరలతో విలవిల్లాడుతున్న పేద సామాన్య బతుకుల్లో ఈ కూరగాయల ధరలు అమాంతం పెరగడం శరాఘాతంలా మారింది. కరోనా ఎఫెక్ట్తో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలని ఓ పక్క వైద్యులు సూచించడంతో కూరగాయలు ఆకుకూరలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పెరిగిన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై కూరగాయల ధరలు పెరగడం మరింత కుంగతిస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. ఎఫెక్ట్తో ప్రజలు ఇప్పటికే విలవిల్లాడుతుండగా వాటిపై పెనుభారంగా ఈ కూరగాయల ధరలు కూడా రోజు పెరుగుతున్న పెనుభారంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే నిత్యావసర సరకులు జరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పేద ధనిక సామాన్య ప్రజలు తారతమ్యం లేకుండా ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా కూరగాయల ధరలు రోజు పెరుగుతున్నాయి. గతంలో 5 రూపాయలు 10 రూపాయలు ఉన్న టమాటా ధర ఇప్పుడు 50 రూపాయలకు చేరింది. అలాగే బీర్నిస్కాయ కూడా 50 రూపాయలకు చేరింది. దీంతో పాటు పచ్చిమిర్చి కూడా 70-80 రూపాయలకు ధర పెరిగింది. దీంతో మనం చూస్తూనే ఉన్నాము, ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా కూరగాయల ధరలు రోజు పెరుగుతుండడం వల్ల ఇప్పటికే ప్రజలు కరోనా ఎఫెక్ట్తో 3-4 నెలలు ఇంటికే పరిమితయ్యారు. వాళ్ళకు ఉపాధి కూడా ఖరవైందని చెప్పవచ్చు. దీనికి తోడు రైతులు పండించిన తమ పంటను కూడా మార్కెట్లకు తెచ్చుకోవడంతో ధరలు ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు లేక కూడా వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడ చూసినా కూడా ఖాళీగా కనిపిస్తున్న సందర్భం కనిపిస్తుంది మనకు. దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము, ఎప్పుడు గుంపులు గుంపులుగా రద్దీగా కనిపించే రైతు బజారు జనాలు లేక విలవిల్లాడుతుందని చెప్పవచ్చు. రైతులు కూడా కొద్దిగా ఇబ్బందులకు గురవుతున్నారు. తమ పండించిన పంటను కులిపోయే వరకు ఈ పెట్టుకొని సాయంత్రం వెనుదిరిగే పరిస్థితి అయితే ఇక్కడికక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు. మనం చూస్తూనే ఉన్నాం, మౌనారులో జిల్లా కేంద్రంతో పాటు ఎక్కడ చూసినా వనపర్తి కానీ, గద్వాల కానీ, నారంపేట కానీ, నాగర్కర్నూలు జిల్లాలో కూడా ఎక్కడ చూసినా కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులకే గురవుతున్నారు. అసలే నిత్యావసర సరుకుల పెరుగుదలతో పాటు ఈ కూరగాయలు అంటే రోజు ఖచ్చితంగా టమాటానో వంకాయనో ఏదో ఒకటి కొత్తిమీరను చేసుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూరగాయల ధరలు పెరగడం వల్ల ప్రజలు కానీ చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం ముఖ్యంగా రైతు బజార్ మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ ధరలు పెరుగుదలపై కొందరు ప్రజలు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఈ పెరుగుతున్న ధరల వల్ల ఏమేమి ఇబ్బందులు పడుతున్నాయి? ఇప్పటికే లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ధరల వల్ల కూడా వాళ్ళు కొనలేని పరిస్థితికి వచ్చారు. అంటే మీరు ఈ కూరగాయలు గతంలో 5-10 రూపాయలు ఉన్న టమాటా ప్రస్తుతము 50 రూపాయలు పెరిగింది. అలాగే బీర్నిస్కాయ 50 రూపాయలు పెరిగింది. అంటే ఈ ధరలతో ఈ గతంలో కిలో కొనే వాళ్ళు ఇప్పుడు 1/2 కిలోకే వచ్చినా. అంటే ఈ పరిస్థితి వల్ల మీకు ఏమనిపిస్తుంది కరోనా నేపథ్యంలో? కరోనా నుంచి ఇక మామూలుగా అయితే నడుస్తుంది. రేట్ అయితే ఎక్కువైనా ఉంది. రేట్ ఎక్కువ కూడా మంది అట్లా 1/2 కిలో ఉంటాడు, 1/2 కిలో ఉంటూ 1/4 కిలో ఉంటున్నారు. ఇంకా ప్రాబ్లం అయితే ఉంది సార్. ఇక దాన్ని ఏం ఎట్లా వస్తుందో తెలుసలేదు మాకు. ఏ విధంగా ఇది చర్యలు తీసుకోవాలి ఏం కదా అనేది మాకైతే ఏం ఐడియా లేదు. రేట్ అయితే ప్రతిదానికి పెరుగుతుంది బాగానే. అట్లే ఉంటున్నాం, తప్పదు కొనాలి. కూరగాయల ధరలు కరోనా ఎఫెక్ట్ వల్ల అనేది ఏం కాదు. కూరగాయల ధరలు కరోనా స్టార్ట్ అయినప్పుడు తక్కువనే ఉన్నాయి సార్. ఈ మధ్య వర్షాలు పడడం వల్ల కూరగాయల ధరలు పెరిగిపోతాయి. ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం మొదట్లో కూరగాయల రేట్లు భారీగా పెరుగుతాయి. ఎందుకంటే మనకు వర్షాలు పడడం వల్ల రైతులు దుక్కులు దున్ని చేళ్ళు వరి చేళ్ళు పల్లీలు వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన లోకల్లో కూరగాయలు బాగా తగ్గిపోతాయి. బయట నుంచి ఇంపోర్ట్ కావాల్సి ఉంటుంది కూరగాయలు. కాబట్టి ఇక్కడ ట్రాన్స్పోర్టింగ్ ఎక్కువవుతుంది. కాబట్టి కూరగాయల ధరలు వర్షాకాలంలో బాగానే పెరుగుతాయి సార్. ఇంకా ప్రజలు ఇబ్బందులు అంటే వర్షాలకు కరోనా ఎఫెక్ట్ వల్ల వర్షాలు పడ్డప్పుడు ఈ మధ్య వారం 4-5 రోజుల నుంచి వర్షాల ఎఫెక్ట్ వల్ల ఇక్కడ వినియోగదారులు రావడం కూడా తగ్గిపోయింది బాగా. ఇది సూపర్వైజర్ చెప్తున్నది. చెప్పండి బ్రదర్, మీకు ఈ పెరుగుతున్న ధరలతో పాటు జనాలు లేక కూడా కొద్దిగా ఇబ్బందులు అవుతున్నాయి. మీకు ఏమేమి ఇబ్బందులు కలుగుతున్నాయి? రోజువారీగా ఇంతకుముందుకు గిరాకులు బాగానే ఉండే ఇప్పుడు వర్షాల కారణం వల్ల ఈ కరోనా ఇబ్బందులు కూడా చాలా కనబడుతున్నాయి. ధరలు చాలా ఎక్కువగా అయినాయి. ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఏడాది కూడా వర్షాకాలంలో అధిక ధరలే ఉంటాయి. తప్పని పరిస్థితిలో ప్రజలు కూడా దీన్ని వినియోగించుకోవడం జరుగుతుంటుంది. అంటే వర్షాకాలం నేపథ్యంలో ఖచ్చితంగా ధరలు పెరుగుతున్నాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి అంటే ధరలు పెరగడం వల్ల తమ వ్యాపారం కూడా కొద్దిగా ఇబ్బందుల పాలైందని కూడా వారు చెప్తున్నారు. అంటే రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలతో పాటు కూరగాయల ధరలు కూడా అమాంతంగా పెరగడంతో పాటు పేద ధనిక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా పేద ప్రజలు రోజు కాయకష్టం చేసుకుంటేనే కూరగాయలు కానీ ఇతర సౌకర్యాలు కానీ తెలుసుకునే పరిస్థితి ఉంది. వారికి ఈ ధరలు పెరగడం వల్ల అంటే ముఖ్యంగా ఆకుకూరలు రోజు ఆకుకూరలు కానీ తినే పరిస్థితి నేపథ్యంలో వాటిని కూడా పెరగడం వల్ల సామాన్య ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది మామూలు తాజా పరిస్థితి.
కెమెరా పర్సన్ కృష్ణతో వెంకటేష్, ఐనూస్, మహబూబ్.